నమస్తే ఓం విశ్వకర్మ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు కల్పన వార్తల్లో ముందుగా ముఖ్య అంశాలు చూద్దాం దేశ చరిత్రలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రోల్ మోడల్ గా నిలుస్తుంది పేర్కొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది మండిపడ్డ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మెదక్ జిల్లా అంతారం గ్రామంలో గణంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు శ్రీరామదూత ధర్మం రక్షక సైన్య మాధ్వర్యంలో నిర్వహణ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చిరుత సంచారం భయాందోళనలో గ్రామస్తులు ఇక వివరాలకు వెళ్తే దేశ చరిత్రలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రోల్ మోడల్ గా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ గుర్తుకొస్తారని ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు పేదలు ఆసుపత్రుల చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదని మీ గ్రామానికే సమీపానికే అన్ని వైద్య సేవలు అందించే గొప్ప కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అన్నారు విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఎలాంటి సేవలు ఉన్నాయి అందుబాటులో ఉన్నటువంటి 14 రకాల డయాగ్నోస్టిక్ కిట్ 105 రకాల మందులు అంతే కాకుండా 67 రకాల వైద్య పరికరాలు వాటిని ఉపయోగించే విధానం వారు ఎలాంటి సేవలు చేయాలి అన్ని మన ముఖ్యమంత్రి గారు వైద్యులందరితో సంభాషిస్తూ ఉన్నారు ఓపీ సర్వీసెస్ టెలీ కన్సల్టేషన్ సర్వీసెస్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు అలాగే ఈ రోజు ఇక్కడ చెరగని చిరునవ్వుల మధ్య మీ ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈ రోజు ఇంతటి అభిమానాన్ని చూపిస్తా ఉన్నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ రోజు సామాన్యుడికి అంటే పేదవాడికి అందే వైద్యం విషయంలో కనీ విని గొప్ప కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఈ గ్రామం నుంచి ఇక్కడ నుంచి శ్రీకారం చుడతా ఉన్నాము అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాను ఈరోజు ఇంటింటా కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని ఏ పేదవాడు కూడా వైద్యం కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని ఆ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భరోసా ఇస్తూ ఈ రోజు మనందరి ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి అమలులోకి వస్తా ఉంది అని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాను
ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అన్ని దశల్లో అభివృద్ధికి అడ్డుపడ్డారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం భారీ విగ్రహం ఏర్పాటు చేస్తోంది. త్వరలో బాబు జగజ్జీవన్ రామ్ పూలే విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తాం. అంబేద్కర్ విగ్రహం పెడతామన్న చంద్రబాబు రూపాయి కూడా కేటాయించలేదు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు వ్యాఖ్యలను మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమం చేపట్టాలన్నా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం రాజధాని ప్రకటిస్తే దాన్ని వ్యతిరేకించేటువంటి కార్యక్రమం చేశారు. విశాఖపట్నం ఒక స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడతామంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టులో కేసులేసి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. అనేక రకాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ వెన్నరాసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలకి. ఈరోజు ఈ సందర్భంగా అసలు మీకు ఏ నైతికత ఉందని అడుగుతా ఉన్నా. గడిచినటువంటి సందర్భంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఏ రోజు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ రకంగా ఉపయోగపడినటువంటి వ్యక్తి, ఏ రోజు ఈ ప్రాంతం బాగుపడాలని చెప్పి కనీసం ఆలోచన చేయనటువంటి వ్యక్తి, ఈరోజు వచ్చి మళ్ళీ ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి, ఈ ప్రాంత ప్రజల సౌమ్యులని, ఈ ప్రాంతంలో మా విజయనగరం మా అశోక్ గజపతి రాజు గారి దేవుడని, లేకపోతే పలానా వాళ్ళు ఇంకోటని ఇంకోటని చెప్పి నీతి వ్యాఖ్యలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. సరే, అవన్నీ ఇప్పటికే ప్రజలు విని విని విసిగిపోయి ఆయన తాలూకా ఆలోచనలు, ఆయన తాలూకా విధానాలు ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో ఈ సోదరు చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే మొదటగా ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే సామాజిక న్యాయం గురించి, అంబేద్కర్ గారి గురించి, బాబు జగజ్జీవన్ రామ్ గారి గురించి, ఇలాగా సామాజిక న్యాయం. ఎందుకంటే ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మాట్లాడాలి కాబట్టి ఆయనకి జగజ్జీవన్ రామ్ గారు, అంబేద్కర్ గారు అందరూ కూడా గుర్తొచ్చారు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని, దాదాపు 130-140 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో మీకు బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం పెడతారా మీరు అని అడిగారు. మేము అందరి విగ్రహాలు పెడతాం, అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం. రాష్ట్రాన్ని వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఈ వివరాలను ఆయన వెల్లడించారు. భవిష్యత్ తరాల మేలు కోసం మంచి నిర్ణయంతో ముందుకు సాగుతామన్నారు. పొత్తులపై సరైన సమయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పోలవరం ఆలస్యానికి జగన్ అసమర్థతే కారణమని విమర్శించారు. ఆ చర్చల్లో భాగంగా మన రాష్ట్రం కోసం భవిష్యత్తులో రాజకీయంగా మనం ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ అంశాలపైన మనం మన ప్రజలకి ఇంకా మెరుగైన ప్రభుత్వం అందించే విధంగా అడుగులు వేయాలి, ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఆ లోతుపాట్ల గురించి, అదేవిధంగా వాళ్ళ దాష్టికాలు, వాళ్ళు దుర్వినియోగం చేస్తున్న సంస్థల్ని వ్యవస్థల్ని ఏ విధంగా ప్రజలకు నష్టం జరుగుతుందో వీటన్నిటిపైన కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి గారు కూడా చాలా లోతుగా ఈ ప్రాజెక్ట్ గురించి అర్థం చేసుకుని ఆయన కొన్ని వివరాలు మాతో పంచుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది మమ్మల్ని. ఎందుకంటే వాస్తవంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నది, ఎంతో ఆశలతో ఎదురు చూసింది పోలవరం మన జీవనాడి అని, పోలవరం ద్వారా మన రాష్ట్రానికి, మన రైతాంగానికి
వైకాపా హయాంలో బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలు దాడులకు గురయ్యాయని నారా లోకేష్ ధ్వజమెత్తారు. యువగలం పాదయాత్ర వైకాపా పాలిట అంతిమ యాత్ర అవుతుందన్నారు. పాదయాత్రలో భాగంగా ఉరువకొండ సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు లోకేష్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కూడేరులో క్రేన్ నుంచి గజమాల తెగబడి లోకేష్ పై పడింది. ఈ క్రమంలో వేల మంది అభిమానులు ఒక్కసారిగా రావడంతో స్వల్ప తోపులాట జరిగింది. ఒక ఇసలలోనే 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ శ్యామ్ మోహన్. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజ్ లో పట్ట పగలు అడ్డంగా దొరికిన దొంగ బండి సంజయ్ అని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం, వరంగల్లో హిందీ పేపర్ బయటికి రావడం వెనుక సూత్రధారి పాత్రధారి బండి సంజయ్ అని పేర్కొన్నారు. భాజపా క్షుద్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, పేపర్ లీకేజీ నిందితుల విడుదల కోసం భాజపా నేతలు ధర్నా చేశారని వెల్లడించారు. పేపర్ లీకేజ్ నిందితులు భాజపా కార్యకర్తలే అంటూ మంత్రి హరీష్ పలు ఫోటోలు పంపించారు. నిన్న స్పష్టంగా పట్ట పగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్ అండ్ బీజేపీ పార్టీ. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయాలు చేయడం అవసరమా? నిన్న ఎంత స్పష్టంగా అయింది, మధ్యాహ్నమేమో వరంగల్లా బీజేపీ నాయకులు పేపర్ లీక్ అయిందని ధర్నా చేసి మధ్యాహ్నం, సాయంత్రమేమో పేపర్ లీకేజ్ కి బాధ్యులైన అరెస్టు చేసిన వాళ్ళని విడుదల చేయాలని అదే బీజేపీ ధర్నా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అరెస్ట్ అయినోడు పక్కా బీజేపీ దొంగ, బీజేపీ నాయకుడు, బీజేపీ కార్యకర్త. అంటే మీరే ఒక పథకం ప్రకారంగా ఈ లీకేజీలకు పాల్పడుతూ దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా వాడుకొని మా మీద బురద జల్లాలనే ప్రయత్నం, పసి పిల్లల్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులకు కూడా మనం ఏంటంటే, పదవ తరగతి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కూడా ఎక్కడ కూడా ప్రశ్న పత్రం లీక్ కాలేదు. ఇది కేవలం బీజేపీ కుట్ర, ఈ కుట్రలో మనం ఎవరికి కూడా పడద్దు. ఇకపోతే బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటంటే, వీళ్ళ చదువు విలువ తెలియదు, ఇలా బీజేపీలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కొద్దిగా. ఎందుకంటే ఇలా రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా అంతా ఫేక్ సర్టిఫికెట్లే వెళ్ళి, ఈ పేపర్ లీకేజ్ వెనుక సూత్రధారి పాత్రధారి అంతా ప్రత్యక్షంగా పరోక్షంగా బండి సంజయ్ ఉన్నాడు, వరంగల్ లో జరిగిన పేపర్ లీకేజ్ వెనుక ఆయనే ఉన్నాడు అనేటువంటిది ఇవాళ అందరికి కూడా అర్థమైతా ఉంది. ఎందుకంటే తాండూరులో తెలుగు ప్రశ్న పత్రం లీకేజ్ వెనుక ఉన్న ఉపాధ్యాయ ప్రతినిధి ఎవరు, ఆయన బీజేపీ ఉపాధ్యాయ సంఘానికి చెందిన నాయకుడు. నిన్న అరెస్ట్ అయినటువంటి ప్రశాంత్ ఎవరు, ఆయన బీజేపీలో కరడు కట్టిన ఒక కార్యకర్త, బండి సంజయ్ కి ముఖ్య అనుంగ అనుచరుడు. ఇవి ఈ ఫోటోలు చూడండి, బండి సంజయ్ గారికి ప్రశాంత్ ఏ రకంగా ఇలా ఎంత దగ్గర వాడు అనేది ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతా ఉంటుంది. ఇక ఇది ప్రశాంత్ ఫోటో. ఇది మెదక్ జిల్లా చిలిపిచెడు మండల అంతారం గ్రామంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు శ్రీరామధూత ధర్మం రక్షక సైన్యం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకం, చందనాలంకారం మరియు తమలపాకుల పూజ పూజారి శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమాన్ శోభాయాత్ర అంతారం గ్రామం హనుమాన్ దేవాలయం నుండి చలబత్తూరు మీదుగా కౌడిపల్లి రామాలయం వరకు చేరుకొని అక్కడి నుంచి తిరిగి జయరాం తాండవ మీదుగా అంతారం దేవాలయం వరకు చేరుకుంది. అంతారం అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామదూత ధర్మరక్షక సైన్యం సభ్యులందరూ
పూర ప్రముఖులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీరామదూత రక్షక సైన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అవి ఇక్కడ తీసుకుంటే అన్ని కొట్టేద్దాం, అన్ని తర్వాత కొట్టురు. ఏం జరిగి నాలుగైదు కొట్టురు, అర్జెంట్ ఉంది. నేను జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చిరుత భయాందోళనలో స్థానికులు నడికూడ మొగలిపోట గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి సమయంలో రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి దాడికి ప్రయత్నించిందని, అదే సమయంకి వెనుక నుండి వస్తున్న టాటా ఏసీ వాహనం హారన్ కొట్టడంతో పరారైందని ప్రజలు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో మంగళవారం ఉదయం హుటాహుటిన అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అది హైనాగా గుర్తించారు అటవీ శాఖ అధికారులు. స్వామి, నేను ఆటో డ్రైవర్ స్వామి. అయితే నేను మెట్పల్లి నుండి మొగిలిపేట ఆకుడాకులు తీసుకుపోతున్నాను స్వామి. సుమారు దాదాపు అంటే 10-10:30 మధ్యలో స్వామి. ఈ మొగిలిపేట రాఘపేట నడి కూడా దాటినాక ఒక మోర్ వస్తుంది స్వామి. ఇటు పక్క మామిడి తోట ఉంటుంది, ఇటు పక్క ఒక మోర్ వస్తుంది స్వామి. ముందట ఒక బైక్ పోతుంది, ఈ మోరి పక్క నుండి అది పులి లెక్క ఆ బైక్ వెంబడి పడ్డది స్వామి. పడేసరికి ఆ స్వామి ఒకసారి వెనుకకు చూసి బండి బాగా స్పీడ్ మీద పోయింది స్వామి. ఇదేంటిది, ఇది గాయ వెనుక పడ్డదని నేను కొద్దిగా బండి స్పీడ్ చేసింది స్వామి. ఇక ఒక రెండు స్తంభాలు అంత దూరం ఊరికి లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోయింది స్వామి. నేను తిప్పర్ కొట్టేసరికి లెఫ్ట్ సైడ్లో ఊరికింది. ఎవరికి ఏం కాలేదు స్వామి. మెదక్ జిల్లా చిలిపిచెడు మండల్ అంతారం గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్, పంచాయతీ సెక్రటరీ రవిశంకర్ రెడ్డి, ఎస్కే సలీం, గొల్ల యాదయ్య, పంబాల మధు, కమ్మరి కృష్ణయ్య, దుద్దాల శ్రీను, తలారి యాదయ్య, ఉస్మాన్ దుద్దల మహేష్, ఎస్కే షేక్ హైమద్, గురుగల సాయిలు, కుమ్మరి కాలమ్మ, గాజుల సుభద్ర, కమ్మరి వీరమ్మ, నీరుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
बाबू जगजीवन राम जयंती प्रभुत्वं अधिकारिकंगा गुर्तिंचिनंदुकु प्रत्येक धन्यवादालु प्रभुत्वानिकि इतनु बड़गु बलहीन वर्गाल पिल्लल कोसं वारी भविष्यत्तु कोसं मंची विद्यनु अंदिंचाले वाळ्ळु कूडा अन्नि रंगाल्लो मुंदु उंडाले पेद प्रजलु कूडा विद्यनु ఎప్పుడైతే నేర్చుకుంటారో వాళ్ళే అన్ని రంగాలుగా ముందుకు పోతారు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఆయన తన జీవితాన్ని మొత్తం బడుగు బలహీన వర్గాల విద్య కోసమే కృషి చేసి దేశంలో చాలా గొప్ప కీర్తి కడించిండు అతను ఎంతో గొప్ప నాయకుడు ఇవాల మనం అతన్ని స్మరించుకోవడం చాలా గొప్ప విషయం మా గ్రామస్తులందరి సమక్షంలో ఇవాల అతని జయంతిని ఏర్పాటు జయంతిని పురస్కరించుకొని ఇవాల ఆయన జయంతిని పురస్కరించుకొని బర్త్డే కార్యక్రమం చేయడం చాలా సంతోషజనకమైన విషయం మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటకు చెందిన సూక్ష్మ కళ శ్రీనివాస్ చారి హనుమాన్ జయంతి సందర్భంగా రాగి ఆకుపై హనుమంతుని చిత్రపటాన్ని డ్రాయింగ్ వేసి పలువురిని ఆకట్టుకున్నాడు. గతంలో ఇలాంటివి ఎన్నో సూక్ష్మ కళలు అతని కోరికగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలని కోరుకుంటున్నాడు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా రాగి ఆగుపై ఆగుపైన సూక్ష్మ కళ రూపంలో డ్రాయింగ్ చేశాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంతకుముందు గతంలో ఎన్నో తయారు చేశాను. సూది మోడల నుంచి క్రికెట్ కళ వెంటతోటి రిక్షా రైస్ బియ్యంతోటి రైతన్నని ఎడ్లబండి కొబ్బరినార్తో అలాంటి డ్రాయింగ్లు వేలుగోటిపై ఎన్నో గిన్నిస్కి సంబంధించిన ఎన్నెన్నో తయారు చేశాను. కానీ ప్రభుత్వం నాకు ఏదైనా సహకారం చేయాలని కోరుకుంటూ ఓం విశ్వకర్మ ఛానల్ ఎండికి కోరుకుంటున్నాను. ఎందుకంటే సూక్ష్మ కళ ఇలాంటి కళాకారులకు ఎంత ప్రోత్సహిస్తే అంత మేము ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కళాకారులకు మీరు ఉండవాలని కోరుతూ శ్రీనివాచారి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో అంగడి బజార్ చౌరస్తాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ని అర్ధరాత్రి అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు రేకులపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పరీక్షల పేపర్స్ లీకేజ్ విషయంలో ప్రభుత్వ అసమర్థత పాలన వారి ప్రమేయంతోనే ఈ లీకేజ్ వ్యవహారమని తెలుపుతూ ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది కుట్రలో ఒక భాగమని అందులో సంజయ్ నోరు మూయించేందుకు కొరకే ఈ అక్రమ అరెస్టులు అని తెలుపుతూ వెంటనే బండి సంజయ్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మిమ్మల్ని రోడ్డు మీదకి ఊడుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు నాంపెల్లి రాజేశం, కడకుంట్ల శోభన్, జిల్లా బాధ్యులు బుచ్చిరాములు, ఏలేటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొడిమ్యాల భారతీయ జనతా పార్టీ మండల శాఖ పక్షాన మరి తెలంగాణ ప్రభుత్వం దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం రోజు రోజుకు ఈ ఎగ్జామ్ లీకేజీలలో టీఎస్పీఎస్సీ అయితేనేమి మొన్న మొదటి రోజు
టెన్త్ పేపర్ అయితే నిన్న టెన్త్ హిందీ పేపర్ లీకేజీలో భాగంగా ప్రతిరోజు లీకేజీలు జరుగుతున్నాయి. ఒక అసమర్థ పాలన నడుస్తున్నది, వాళ్ళ కుటుంబానికి ఒక రాజరిక పాలన లెక్క చేస్తూ ఇవన్నీ లీకేజీలు చేస్తున్నారని. మరి పొద్దుగాలు ఎప్పుడో జరిగిన 9:25 లీకేజ్ జరిగితే ఒక విలేకరి, మరి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి మీరు మాట్లాడండి దీని మీద. ఈరోజు కూడా లీకేజ్ జరిగింది, ఇది ఇంత అన్యాయమైనటువంటి ప్రభుత్వం హేమంగా నడుస్తుందని చెప్పి తనను పంపించినందుకు వారిని కూడా అక్రమంగా దీని నుండి ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి తెలంగాణ ప్రజలను నమ్మక ద్రోహం చేసుకుంటూ మరి మన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారిని రాత్రి అర్ధరాత్రి ఒక అక్రమంగా అరెస్ట్ చేసింది. కాబట్టి ఈ అరెస్టును వెంటనే మేము ఖండిస్తూ ఆ నిరసనంగా వెంటనే బండి సంజయ్ గారిని బేషరత్గా విడుదల చేయాలి. అదేవిధంగా దీని మీద మీరు ఇంక్వైరీ జరిపించాలి. కానీ ఏదో మీ మీనికెళ్ళి ఉన్నటువంటి జనాల మీద తప్పుడు సమాచారం పెట్టి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులను అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఒక్కవేళ విడుదల చేయకపోతే రేపటి నుండి ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాము, మీ అంతు చూస్తాము, మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చేదాకా ఊరుకోమని ఖబర్దార్ ఈ ప్రభుత్వాన్ని అని మేము హెచ్చరిస్తున్నాం. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.